హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే సపోర్ట్ చేయండి మా కోడ అయితే ఈరోజు పిల్లలు తీసింది యాక్చువల్లీ ఈరోజు 22 డేస్ ఈరోజుకి 11 గుడ్లు వేసిన నేను నిన్న 21 డేస్ నిన్న చెక్ చేస్తే నిన్న మార్నింగ్ చెక్ చేసిన ఒక పిల్లు ఉండే మళ్ళీ మధ్యాహ్నం చూసే వరకల్లా 4 పిల్లలని మిగతా 3 గుడ్లలో హోల్స్ ఉండే రేపు తీసేసి అనుకుని మళ్ళీ అట్నే పెట్టేసిన బీడ కూడా ఏం తీయలేదు ఆ రోజు 21 డేస్కి ఇప్పుడు మార్నింగ్ చూసేసరికి ఆ పిల్లలు కూడా బయటకు వెళ్ళినాయి ఇప్పుడైతే 7 పిల్లలు అన్ని పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం ఇది మార్చు మా సెండర్ పడుతున్నాయి మా సైడు మా వాళ్ళు పొది వేసేటప్పుడు అన్ని పిల్లలు దయవు 5-6 గుడ్లు వేసాయని చెప్పారు నేనైతే 11 గుడ్లు వేసిన మంచిగానే పిల్లలు తీసినాయి మ్యాక్సిమం అయితే ఎప్పుడు ఎండాకాలంలో పిల్లలు ఎక్కువ దియవు కోళ్ళు కానీ మా కోడి 11 గుడ్లకు 7 పిల్లలు తీసింది అన్ని పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నాయి మిగిలిన 4 గుడ్లలో కూడా 2-3 గుడ్లలో కూడా పిల్లలు మలుచుకుపోయినాయి నేను ఓపెన్ చేసి చూసాను నేను అవి కూడా తీస్తుండే కానీ అందులో మలుచుకుపోయినాయి అవి మనం చూడలేదు అన్ని పిల్లలు అయితే యాక్టివ్గా ఉన్నాయి నేనైతే అక్కడ నేను దింపేసాను నేను పిల్లలు ఇప్పుడు నిన్న పుట్టిన పిల్లలు ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాయి నిన్న కొంచెం యాక్టివ్గా ఉన్నాయి ఫస్ట్ ఒకటిని బయటికి దుంకేస్తున్నాయి ఇనికే దింపేసాను అన్ని పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి ఒక పిల్ల డల్గా ఉంది చూస్తాము పండుకుంటుంది ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక పిల్ల వండుకుని ఉంది ఒకటి కొంచెం డల్గా ఉంది మీరు చూసుకోవచ్చు ఈ ఒక్క గుడ్డు ఖరాబ్ అయింది నేను ఇప్పుడు చేతిలో పట్టుకున్న గుడ్డు ఖరాబ్ అయింది మిగతా ఈ గుడ్లలో నేను ఓపెన్ చేస్తే పిల్లలు మలుచుకుపోయినాయి ఈ 3 గుడ్లలో పోయినాయి ఫుల్ ఆఫ్ అన్నీ చెప్పొచ్చు ఇప్పుడైతే అన్ని గుడ్లకు మంచిగానే పిల్లలు చేసినాయి కానీ ఆ 3 గుడ్లలో పిల్లలు మలుచుకోవాలని మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే 7 పిల్లలు ఉంటాయి ఒక్క పిల్ల అక్కడ కొంచెం పండుకొని ఉంది అది వెనకాల ఉడిన పిల్ల అనుకుంటున్నాను నేను కొంచెం డల్గా ఉంది